ये जो चुनाव हो रहा है, ये दो विचारधाराओं के बीच में चुनाव हो रहा है। एक तरफ कांग्रेस पार्टी जो कॉन्स्टिट्यूशन को, संविधान को बचाने की कोशिश कर रही है, इस किताब की रक्षा कर रही है, और दूसरी तरफ बीजेपी और आरएसएस जो इस किताब को, संविधान को, आपके हक को खत्म करना चाहती है। ఈ దేశంలో జరుగుతున్నటి యుద్ధం రెండు సమూహాల మధ్య యుద్ధం. ఒక యుద్ధం భారత రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయడానికి జరుగుతున్న ప్రయత్నం, మరొక సమూహం అయిన ఇండియా సమూహం భారత రాజ్యాంగాన్ని, ఈ దేశ ప్రజల హక్కులను కాపాడుతున్న సమూహం. జో బి హిందుస్తాన్ కే గరీబ్ లోగో కో మిలా హై ఆజాదీ కే బాద్ జో బి ఆప్కో మిలా, చాహే వో ఆప్కా जल हो, जंगल हो, जमीन हो, पब्लिक सेक्टर हो, रिजर्वेशन हो, मनरेगा हो, जो भी आपको मिलता है वो संविधान आपको देता है। ఈ దేశ వనరులైనటువంటి ఈ దేశ ప్రజలకు దక్కుతున్న ప్రతి సౌకర్యం, అది జంగల్, జమీన్, నీరు గాని, భూమి గాని, మీ హక్కులు గాని, మీ ఉద్యోగాలు గాని, ప్రతి ఒక్కటి ఈ భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశ ప్రజలకు అందుతున్నాయి. और बीजेपी के नेताओं ने सीधा देश की जनता को कहा है कि अगर वो चुनाव जीतेंगे वो इस संविधान को बदल देंगे, खत्म कर देंगे. బీజేపీ నాయకులు ఈ దేశ ప్రజలతోని చాలా డైరెక్ట్ గా ఒక విషయం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఈ భారత రాజ్యాంగాన్ని తొలగిస్తామని. और अगर संविधान खत्म हो जाएगा तो रिजर्वेशन खत्म हो जाएगा. భారత రాజ్యాంగం ఏ రోజైతే తొలగిస్తారో ఈ భారతీయులు అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లు కూడా వెళ్ళిపోతాయి. బీజేపీ చాతి హై కి పిచడా వర్గ, దళిత వర్గ, ఆదివాసీ వర్గ ఆగే నా బడే, పిచడా రహే. బీజేపీ అనుకుంటుంది ఎప్పుడు ఈ దేశంలో ఉన్నట్టు వెనుకబడిన కులాలు, బీదలు, దళితులు, గిరిజనులు వాళ్ళ హక్కులు లాక్కోవాలని, వాళ్ళను వెనుకకు ప్రాలదోలేయాలని. पूरा का पूरा काम वो 22-25 अरबपतियों के लिए करते हैं. వారి యొక్క ప్రయత్నం ఎప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ధనికులకు మాత్రమే వాళ్ళ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. 22-25 లోగో కా నరేంద్ర మోదీ జీ నే 16 లక్ష కరోడ్ రూపాయ కర్జా మాఫ్ కియా హై. ఈ దేశంలో ఉన్నటువంటి ధనికుల కోసం దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ధారా దత్తం చేశారు. 16 లక్ష కరోడ్ రూపాయ మత్లబ్ 24 సాల్ కా మన్రేగా కా పేసా నరేంద్ర మోదీ జీ నే 22 లోగోన్ కు దియా. ఈ 16 లక్షల కోట్లు అంటే ఈ రాష్ట్ర ఈ దేశంలో ఉన్నటువంటి మన్రేగా ద్వారా 25 కోట్ల రూపాయలను ఈ దేశంలో ఉన్నటువంటి బీదలకు పంచే ప్రయత్నం చేయవచ్చు. హమ్ మన్రేగా లాగూ కర్తే హై, ప్రెస్ వాలే కహతే హై దేఖో మజ్దూరో కి ఆదత్ ఖరాబ్ కర్ రహే హై. మేము ఈ మన్రేగా పద్ధతి ద్వారా ఈ దేశంలో ఉన్న ప్రజలకు సహాయం చేయాలనుకుంటే మన మీడియా మిత్రులు అంటారు ఈ దేశ ప్రజలను మీరు సోమరి పనులు చేస్తున్నారని. హమ్ కిసానో కా కర్జా మాఫ్ కర్తే హై, మీడియా వాలే కహతే హై, బీజేపీ వాలే కహతే హై దేఖో కిసానో కి ఆదత్ ఖరాబ్ కర్ రహే హై. మేము రైతుల యొక్క రుణమాఫీ చేయాలనుకుంటే నా మీడియా సోదరులు అంటారు రైతులకు వీళ్ళు ద్రోహం చేస్తున్నారు, రైతులను వీళ్ళు సోమరి పనులు చేస్తున్నారు అని అంటారు. మగర్ నరేంద్ర మోదీ 16 లక్ష కరోడ్ రూపాయ అరబ్పతియో కా కర్జా మాఫ్ కర్తే హై, మీడియా కహతీ హై దేఖో వికాస్ హో రహా హై. కానీ ఈ మీడియా మిత్రులు మాత్రం ఈ దేశంలో ఉన్నటువంటి ధనికులకు 16 లక్షల కోట్లను మాఫీ చేస్తే చూడండి ప్రగతి జరుగుతుంది అని ఈ మీడియా మిత్రులు అంటారు. ఆజ్ 22 లోగో కే పాస్ ఉత్నా హీ పైసా హై జిత్నా 70 కరోడ్ హిందుస్తానియో కే పాస్. ఈ రోజు కొంతమంది ఉన్నటువంటి ధనికుల దగ్గర మొత్తం డబ్బంతా కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల ధనికుల బీదల దగ్గర ఉన్న డబ్బుతో సమానం. తో యే కాంగ్రెస్ పార్టీ బదల్నే జారీ, ఇదే కాంగ్రెస్ పార్టీ మార్చాలని అనుకుంటుంది. తెలంగాణ మే हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया. तेलंगाना ప్రజలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము, అవి పూర్తి చేసి చూపించాము. महिलाओं के बैंक अकाउंट में 2500 रुपए हर महीने तेलंगाना की सरकार डालती है.
తెలంగాణలో ఉన్న మహిళలకు 2,500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. 30,000 రూపాయ సాల్ కే ఆప్కే బ్యాంక్ అకౌంట్ మే జాతే హై. 30,000 రూపాయలు నెలసరి మీకు ఆ నెల ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సరాసరి అందుతుంది. చేత యోజన 10 లక్ష రూపాయ ఇన్సూరెన్స్ కా పైసా మిల్తా హై. చేత హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఆరోగ్య భద్రత ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ అందుతుంది. గ్యాస్ సిలిండర్ హమ్నే 500 రూపాయ కా కర్ దియా. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే మేము తెలంగాణలో అందిస్తున్నాము. 200 యూనిట్ బిజ్లీ ఫ్రీ మే దేతే హై. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నాము. ఔర్ మహిళాకు బస్ మే ముఫ్త్ మే జానే కా మౌకా మిల్తా హై. అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని నా అక్క చెల్లెళ్లకు ఈ రాష్ట్రంలో అందిస్తున్నాము. యే హమ్నే తెలంగాణ మే కియా. ఇది అంతా మేము తెలంగాణ ప్రజలకు చేశాము. అబ్ హిందుస్తాన్ కి సర్కార్ పూరే హిందుస్తాన్ మే ఏసే హి గ్యారంటీస్ లాగూ కర్నే జా రహీ. ఇదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజలకు కూడా మేము కొన్ని హామీలను ఇవ్వబోతున్నాము. యహా ఆప్కో మహిళాకో 30,000 రూపాయ సాల్ కా మిల్తా హై. ఇక్కడ నా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నెలకు ఆడవారికి 2,500 రూపాయలు నెలకు అందుతుంది. బహుత్ రాహత్ మిల్తీ హై పరివారం కో ఫైదా హోతా హై. దీని ద్వారా అనేక మంది బీద ప్రజలు లబ్ధి పొందుతున్నారు. అబ్ ఢిల్లీ మే సర్కార్ ఆయేగి తో యహీ కామ్ హమ్ పూరే హిందుస్తాన్ మే కర్నే జా రహే. అదే ఢిల్లీలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే విషయాన్ని మన దేశ ప్రజలకు అందరికి కూడా అందించబోతున్నాము. హిందుస్తాన్ కే సబ్ గరీబ్ పరివారం కి లిస్ట్ బనాయి జాయేగి. దేశంలో ఉన్నటువంటి ప్రతి బీదవారి యొక్క ఒక లిస్టును తయారు చేయబోతున్నాము. హర్ పరివార్ మే సే ఏక్ మహిళా కా నామ్ చునా జాయేగా. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళను మేము ఎన్నుకోబోతున్నాము. ఔర్ ఉస్ మహిళా కే బ్యాంక్ అకౌంట్ మే సాల్ కే 1 లక్ష రూపాయ హమారీ సర్కార్ డాల్ దేగి. ఆ మహిళ యొక్క అమౌంట్ లో నెలకు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఆమె అకౌంట్ లో వేయబోతున్నాము. 8,500 రూపాయ మహీనే కే కటాకట్ 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 హర్ మహీనే మహిళాం కే బ్యాంక్ అకౌంట్ మే. నెలకు 8,500 రూపాయలు ప్రతి బీద మహిళ యొక్క అకౌంట్ లో కటాకట్ కటాకట్ మేము జమ చేయబోతున్నాము. తెలంగాణ కే గరీబ్ లోగో కో 30,000 రూపాయ తెలంగాణ కి సర్కార్ దేగి ఔర్ 1 లక్ష రూపాయ ఢిల్లీ కి సర్కార్ దేగి. 1,30,000 రూపాయ ఆప్కే బ్యాంక్ అకౌంట్ మే జాయేంగే. తెలంగాణ రాష్ట్రం 30,000 రూపాయలు ఈ పేద యొక్క మహిళలకు ఇస్తే ఢిల్లీ ప్రభుత్వం ఈ యొక్క మహిళలకు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఇవ్వబోతుంది. నరేంద్ర మోదీజీనే దేశ్ కే యువాకు బేరోజ్గార్ కియా. నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి యువకులను నిరుద్యోగులుగా మార్చాడు. హమ్ హిందుస్థాన్ కే బేరోజ్గార్ యువాం కే లియే ఏక్ నయ్ యోజన లాయ్ హై పెహ్లీ నౌకరీ పక్కీ. మేము ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల కోసం ఉద్యోగాన్ని గ్యారంటీగా చేసే ఉద్యోగాన్ని పక్కా చేసే ఒక స్కీమ్ తెచ్చాము. జో అధికార్ హమ్ మన్రేగా మే దేతే థే వోహి హిత్ అధికార్ హమ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కో పెహ్లీ నౌకరీ పక్కీ కే లియే దేనే జా రహే హై. ఏ విధంగానైతే మన్రేగా ద్వారా ఈ దేశ ప్రజలకు మేము సహాయం చేశామో అదే విధంగా నిరుద్యోగంగా ఉన్నటువంటి యువకులకు గ్యారంటీ నౌకరీ అనే ఒక స్కీమ్ ద్వారా వారికి సహాయం చేయబోతున్నాము. హిందుస్థాన్ కే సారే కాలేజ్ ఆర్ యూనివర్సిటీ కే గ్రాడ్యుయేట్స్ డిప్లొమా హోల్డర్స్ కో ఈ అధికార్ మిలేగా. పబ్లిక్ సెక్టర్ మే ప్రైవేట్ సెక్టర్ మే సర్కారీ హస్పతాలో మే సర్కారీ కాలేజెస్ యూనివర్సిటీస్ మే సర్కారీ ఆఫీసెస్ మే 1 సాల్ కి నౌకరీ గ్యారంటీ కర్కే హమ్ దేంగే. ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు డిప్లొమా చేసిన వారికి డిగ్రీ చేసిన వారికి పీజీ చేసిన వారికి వారికి నిరుద్యోగ ఉద్యోగ గ్యారంటీతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలో ప్రైవేటు సంస్థలో 1 సంవత్సరం శిక్షణాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాము. ఏ దునియా కా పెహలా స్కీమ్ హోగా జహా బేరోజ్గార్ యువాం కో 1 సాల్ కి గ్యారంటీ నౌకరీ మిలేగి. 1 లక్ష రూపాయ సాల్ కా మిలేగా ఔర్ 8,500 రూపాయ మహీనే కే ఠకా ఠక్ ఠకా ఠక్ బ్యాంక్ అకౌంట్ పే జాయేంగే. ఇది దేశంలోనే ప్రపంచంలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయం. నిరుద్యోగులైనటువంటి యువకులకు 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేయించడంతో పాటుగా వాళ్లకు ఉద్యోగ బీమాతో పాటుగా వాళ్లకు నెలకు 8,500తో పాటుగా సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఉద్యోగ భద్రత కలిగించబోతున్నాము. ఔర్ హిందుస్థాన్ కో దునియా సే ఇస్తీ సబ్సే బెహతర్
ట్రైన్డ్ వర్క్ ఫోర్స్ మిలేగి. అదే విధంగా దేశంలోనే ప్రపంచంలోనే భారతదేశ యువకులకు అత్యంత మంచి ఉపాధి సౌబల్యం కలిగిస్తాము. ఏక్ సాల్ బాద్ అగర్ యువా నే అచ్చా కామ్ కియా తో వో నౌకరీ పర్మనెంట్ భీ కీ జాయేగీ. ఒక సంవత్సరం అంతా చేసినటువంటి యువకులు వాళ్ళ ఉద్యోగ నైపుణ్యంతో మంచిగా ఉన్నట్టయితే ఆ ఉద్యోగాన్ని వాళ్లకు పర్మనెంట్ చేయబోతున్నాము. దేశ్ మే 30 లాఖ్ సర్కారీ రోజ్గార్ ఖాళీ పడే హై, ఉన్కో హమ్ భర్ కే ఆప్కే హవాలే కర్నే జా రహే హై. దేశంలో ఉన్నటువంటి 30 లక్షల ఖాళీ ఉద్యోగాలను ప్రజాపక్షాన ప్రజల కోసం ఈ నిరుద్యోగ యువకులకు మేము ఇవ్వబోతున్నాము. ఆదివాసీ భాయ్ ఔర్ బెహన్ యహాన్ ఆయే హై, ఆదివాసీ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చారు. ఆప్కా జమీన్ కా మామలా హై, ఉసే హమ్ తెలంగాణా మే జల్దీ సే జల్దీ రిజాల్వ్ కర్నే జా రహే హై. మీకు భూమి సమస్య ఉంది, అటు ఒక్క సమస్య ఉంది, మేము తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వీలైనంత త్వరగా దాన్ని మేము చేయబోతున్నాము. హమ్ ఆప్కో ఆదివాసీ కహతే హై, ఆదివాసీ కా మత్లబ్ వో లోగ్ జిన్కా పెహలా అధికార్ జమీన్ పర్ పెహలా అధికార్ హై. మేము మిమ్మల్ని ఆదివాసీలోనే అంటాము. ఆదివాసీలు అంటే ఈ భూమి మీద సర్వ హక్కులు కలిగిన మొదటి వ్యక్తులు ఆదివాసులని అర్థం. తెలంగాణకి సర్కార్ ఓర్ హిందుస్థాన్ కి సర్కార్ ఆప్కి జల్ జంగల్ ఓర్ జమీన్ కా అధికార్ ఆప్కో దేగీ ఓర్ ఆప్కి రక్షా కరేగీ. తెలంగాణ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసుల యొక్క నీరు మీద, భూమి మీద, గాలి మీద, అటవి మీద మీకు సర్వ హక్కులు ఇవ్వబోతుంది. తెలంగాణ మే గరీబో కి సర్కార్ హై, ఆదివాసియో కి, పిచ్చడో కి, దళితో కి సర్కార్ హై, ఢిల్లీ మే భీ వైసీ సర్కార్ బన్నే జా రహీ హై. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల రాష్ట్రం, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల యొక్క ప్రభుత్వం, ప్రజల పక్షాన ఆలోచించే ప్రభుత్వం. కాబట్టి రేపు ఢిల్లీలో కూడా మేము ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. శ్రీ తక్కాజీని అవి ముజే బతాయా కి యహాన్ పే మన్రేగా బహుత్ జరూరీ హై. సీతక్క గారు చెప్పారు నాకు ఇక్కడ మన్రేగా అనే స్కీమ్ చాలా అవసరమని. ఆప్కో ఆజ్ యహాన్ మన్రేగా మే 250 రూపాయ మిల్తా హై. ఉపాధి, సీతక్క గారు చెప్పారు ఉపాధి హామీ పథకం అనేది ఈ ప్రజలకు చాలా అవసరం అని నాకు చెప్పారు. 250 రూపాయ మన్రేగా కా మిల్తా హై ఆప్కో. 2500 రూపాయలు ఈ ఉపేద హాది కార్యక్రమం ద్వారా మీకు అందుతుంది. హమారీ సర్కార్ ఆయేగీ తో హమ్ 400 రూపాయ మన్రేగా మే దే దేంగే. ఈ యొక్క ఉపాధి హామీ పథకం ద్వారా మీకు నెలకు రోజుకు 400 రూపాయల పక్కా వేతనాన్ని మేము ఇస్తాము. ఓర్ ఆశ ఓర్ ఆంగన్వాడీ మే జో మహిళాయే కామ్ కర్తీ హై, ఆప్కి ఆమ్దనీ హమ్ దుగ్నీ కర్నే జా రహే హై. ఎవరైతే కార్మిక మహిళలు ఉన్నారో వాడి యొక్క ఆదాయాన్ని కూడా మేము రెట్టింపు చేయబోతున్నాము. భాయి ఓర్ బెహనో, దేశ్ మే 50% పిచ్చడో కి ఆబాది హై. ఈ దేశంలో 50% కన్నా ఎక్కువ వెనుకబడిన కులాల వాళ్ళ యొక్క సంఖ్య ఉన్నది. 15% దళితో కి ఆబాది హై. 15% దళితుల యొక్క వ్యవస్థ వల్ల సంఖ్య ఉన్నది. 8% ఆదివాసియో కి ఆబాది హై. 8% ఆదివాసుల యొక్క జనాభా ఉన్నది. 15% మైనారిటీస్ హై. 15% మైనారిటీస్ ఉన్నారు. ఔర్ 5-6% గరీబ్ జనరల్ కాస్ట్ కి లోగ్ హై. 5-6% అగ్ర కులాలలో ఉన్నటువంటి బీదవారు ఉన్నారు. అగర్ ఆప్ ఇన్ సబ్కో మిలా దే 90% సే జ్యాదా ఆబాది ఇన్కి హై. వీళ్ళందరినీ మనం కూడికరిస్తే దాదాపు 70-72% కన్నా ఎక్కువ సంఖ్య ఉంటుంది. మగర్ హిందుస్థాన్ కి కోయి బి సంస్థా మే ఇన్కి జగే నహీ హై. కానీ వీరి యొక్క గురించి దేశంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించవు. మీడియా మే ఆప్ దేఖియే, మీడియా మే ఆప్ దేఖియే, ఆప్కో ఏక్ పిచ్చడే వర్క్ కా నహీ మిలేగా. మీడియా మే ఆప్ దేఖియే, ఆప్కో ఏక్ పిచ్చడే వర్గ్ కా వ్యక్తి నహీ మిలేగా, ఏక్ దళిత్ నహీ మిలేగా, ఏక్ ఆదివాసీ నహీ మిలేగా. మీడియా వాళ్ళను చూస్తే మీరు ఈ మీడియా సంస్థల్లో ఏ వెనుకబడిన కులాల వారు కనబడరు, ఏ బీదవారు కనబడరు, ఏ యొక్క వెనుకబడిన కులాల వారు కనబడరు. ఆప్ హిందుస్థాన్ కి సబ్సే బడి కంపెనీ కి లిస్ట్ నికాలియే, ఉన్కే మాలికో మే, ఉన్కే మేనేజ్మెంట్ టీమ్ మే ఆప్కో దళిత్ పిచ్చడే ఆదివాసీ నహీ మిలేంగే. మీరు దేశంలో ఉన్నటువంటి ప్రగతి పదంలో నడుస్తున్న పెద్ద పెద్ద ఫ్యాక్టరీల యజమానులు చూస్తే ఆ యజమానుల లిస్టుల్లో బీదవారు కానీ, వెనుకబడిన కులాలు వారు కానీ, దళితులు కానీ, ఆదివాసులు కానీ మీకు ఎక్కడా కనబడరు. 90% ఆబాదీ మే సే ఆప్కో కోయి నహీ మిలేగా వహాన్ పే. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎటువంటి సదుపాయాలు కూడా అందవు. సర్కారో మే దేఖియే, ఢిల్లీ కి సర్కార్ కో 90 బ్యూరోక్రాట్ చలాతే హై.
దేశంలో ఉన్నటువంటి 90% ఈ భారతదేశాన్ని నడిపించేటటువంటి అత్యధికమైన ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. ఉస్మే తీన్ పిచ్లే వర్కే హై, తీన్ దళిత్ హై ఔర్ ఏక్ ఆదివాసీ హై. వారిలో ముగ్గురు వెనుకబడిన కులాల వారు, ముగ్గురు దళితులు, ఒక్కరు ఆదివాసులు మాత్రమే ఉన్నారు. ఔర్ ఉన్కో ఛోటా సా కామ్ దే రఖా హై, బడి బడి మినిస్ట్రీస్ మే వో హై నీ, దే నాట్ ఇన్ బిగ్ మినిస్ట్రీస్. కాబట్టి అటువంటి ఎవరైతే వెనుకబడిన కులాల వాళ్ళ ఉన్నటువంటి ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు అధిక ప్రాధాన్యం ఉన్నటువంటి వ్యవస్థలో కానీ డిపార్ట్మెంట్ లో కానీ ఉండరు. 50% పిచ్చడో కి ఆబాదీ హై ఔర్ ఆప్కే తీన్ లోగ్ హై 90 మే సే. 50% వెనుకబడిన వాళ్ళు కులాలు ఉంటే కేవలం వాళ్ళను ప్రాతినిధ్యం వహించే ముగ్గురు ఆఫీసర్లు మాత్రమే ఉన్నారు. ఆదివాసియో కి ఆబాదీ 8% హై, ఆప్కా ఏక్ వ్యక్తి హై 90 మే సే. 8% మాత్రం ఆదివాసులు ఉన్నారు, కానీ వాటి నుండి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు కేవలం ఒక్కరే ఆఫీసర్ ఉన్నారు. దళిత్ 15% హై, దళిత్ 90 మే సే 3 హై. దళితులను ప్రాతినిధ్యం వహించే 15% ఉంటే కేవలం వాళ్లకు సురక్షితం చేసే ఆఫీసర్లు ప్రాతినిధ్యంలో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఔర్ అగర్ ఆప్ దళిత్ ఆదివాసీ ఔర్ పిచ్చడో కో జోడో తో అగర్ హిందుస్థాన్ కి సర్కార్ 100 రూపాయ ఖర్చ్ కర్తీ హై తో ఆదివాసీ దళిత్ ఔర్ ఓబీసీ అఫ్సర్ 6 రూపాయ 10 పైసే ఖర్చ్ కర్తే హై. అయితే ఈ దళితులు ఆదివాసీలు వెనుకబడిన కులాల వాళ్ళు అందరికీ కూడా మనం 100% డబ్బులు ఇవ్వాలనుకుంటే, కానీ ఇది భారతదేశ ప్రభుత్వం వివరం కావాలి, కేవలం 6% మాత్రమే వాళ్లకు ఖర్చు చేస్తుంది. ఆప్ సోచియే ఆదివాసీ 8% హిందుస్థాన్ మే మగర్ అగర్ బజెట్ మే 100 రూపాయ ఖర్చ్ హోతే హై తో ఆదివాసీ అఫ్సర్ సిర్ఫ్ 10 పైసే కా నిర్ణయ లేతే హై. 100% బడ్జెట్ ఈ దేశ ప్రజలకు కేటాయిస్తే దాంట్లో 8% ఆదివాసీలు ఉంటే, కానీ ఈ ప్రభుత్వం వాళ్లకు 10 పైసల శాతాన్ని మాత్రమే వాళ్లకు అందిస్తున్నది. ఇసిలియే దళితుల కే లియే, ఆదివాసియో కే లియే, పిచ్చడో కే లియే, గరీబ్ జనరల్ కాస్ట్ కే లియే, మైనారిటీస్ కే లియే సబ్సే జరూరీ కామ్ జాతి జనగణన. కాబట్టి ఈ వెనుకబడిన కులాల వారి కోసం, దళితుల కోసం, ఆదివాసుల కోసం వాళ్ళ సమస్యల నుండి లేవనెత్తడానికి ఈ దేశంలో జాతి కుల గణనను కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతుంది. జో హమ్నే తెలంగాణా మే కియా హై ఔర్ పూరే హిందుస్థాన్ మే హమ్ కర్నే జా రహే హై. ఏదైతే మేము తెలంగాణలో చేయాలనుకుంటున్నామో చేశామో అది పూర్తి భారతదేశంలో మేము చేయబోతున్నాము. ఇస్సే హిందుస్థాన్ కి రాజనీతి బదల్నే జారీ హై, దీని ద్వారా దేశంలో ఉన్నటువంటి రాజకీయ ముఖ చిత్రం మారబోతుంది. క్యూంకి హిందుస్థాన్ కే గరీబ్ లోగో కో 90% లోగో కో అప్నీ ఆబాదీ కే బారే మే ఔర్ అప్నీ హిస్సేదారీ కే బారే మే పతా లగ్ జాయేగా. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ 90% ప్రజల యొక్క వాళ్ళ హక్కులు, వాళ్ళ పైసలు, వాళ్ళ నిధులు వాళ్లకు అందాలి. హిందుస్థాన్ కి హర్ సంస్థ కా హమ్ సర్వే కరాయేంగే, దేశంలో ఉన్నటువంటి ప్రతి వర్గం, ప్రతి ఇన్స్టిట్యూషన్ యొక్క మేము సర్వే కుల గణన చేయించబోతున్నాం. ఏ పతా లగాయేంగే కి పిచ్చడో కే పాస్ కితనా ధన హై, దళితో కే పాస్ కితనా ధన హై, ఆదివాసియో కే పాస్ కితనా ధన హై, గరీబో కే పాస్ కితనా ధన హై. ఈ ఆర్థిక సర్వే ద్వారా దళితుల దగ్గర ఎంత ధనం ఉంది, వెనుకబడిన కులాల వద్ద ఎంత ధనం ఉంది, ఆదివాసుల యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంది మేము తెలుసుకోబోతున్నాము. ఔర్ జాతి జనగణన కే బాద్ తెలంగాణ మే పూరే హిందుస్థాన్ మే ఏక్ నయీ రాజనీతి హోగీ. ఈ జాతి కుల గణన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వ్యవస్థను మేము సుస్థిరం చేయబోతున్నాము. నరేంద్ర మోదీజీ రిజర్వేషన్ కే ఖిలాఫ్ హై, నరేంద్ర మోదీ గారు ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. ఓ ఆప్సే రిజర్వేషన్ చిన్న చాతే హై, వారు మీ దగ్గర నుంచి ఆ రిజర్వేషన్ ను లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. దేశ్ కే సామ్నే సబ్సే బడా ముద్దా రిజర్వేషన్ కో 50% సే జాదా బడానే కా హై. దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సమస్య, ఈ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ 50% కు అధిగమించాలనేది చాలా ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ నే అప్నే మేనిఫెస్టో మే సాఫ్ లిఖా హై, హమారీ సర్కార్ ఆయేగీ తో యే 50% కా లిమిట్ హై, ఇస్కో హమ్ తోడ్ కే అలగ్ కర్ దేంగే ఔర్ రిజర్వేషన్ కో 50% సే ఆగే బడా దేంగే. మేము మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పాను, భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ 50%గా ఉన్నటువంటి రిజర్వేషన్ లిస్టును మేము ఎత్తేసి దాన్ని పైకి పెంపొందిస్తాము. బీజేపీకి నేత చాతే కి రిజర్వేషన్ ఖతం హో జాయ్, బీజేపీ వాళ్ళు అనుకుంటారు ఈ రిజర్వేషన్ ను తీసేయాలని ఆలోచనలో ఉన్నారు. ఆప్ దేఖియే రిజర్వేషన్ పబ్లిక్ సెక్టర్ మే హువా కర్తా థా, సర్కారీ
సర్కారి కంపెనీ మే హువా కర్తా థా. జనరల్ గా ఈ రిజర్వేషన్ అనేది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండేది. రిజర్వేషన్ హటానే కే లియే నరేంద్ర మోదీ జీ నే సారా కా సారా పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ కర్ దియా హై. రిజర్వేషన్ అనే విషయాన్ని తీసేయడానికి నరేంద్ర మోడీ గారు ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రైవేటైజేషన్ కా మత్లబ్ రిజర్వేషన్ హటానా హై. ప్రైవేటీకరణ అంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ను తీసి పాడేయడము. అగ్నివీర్ కా మత్లబ్ రిజర్వేషన్ హటానా హై. అగ్నివీర్ అనడం కూడా అగ్నివీర్ కూడా రిజర్వేషన్లను తీసేయడమే. ఠేకేదారి ప్రథా జో సర్కార్ మే ఇన్హోనే చలాయి హై యే రిజర్వేషన్ హటానా హై. ఈ రిజర్వేషన్లను తీసేయాలన్నదే నరేంద్ర మోడీ గారు బీజేపీ యొక్క ఉద్దేశము. సర్కారీ ఆఫీసెస్ మే పబ్లిక్ సెక్టర్ మే యే జో ఠేకేదారి ప్రథా హై ఇస్కో హమ్ హటా దేంగే. పర్మనెంట్ నౌకరియా మిలేంగి, టెంపరీ నౌకరీ నహీ మిలేగి. ఈ ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో ఉన్నటువంటి టెంపరీ ఉద్యోగాలను రిజర్వేషన్లను గండి కొడుతున్నాయి కాబట్టి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రైవేట్ వ్యవస్థను మేము తీసేస్తాము. నరేంద్ర మోదీ దేశ్ కో బతా దే కి వో 50% రిజర్వేషన్ కా జో బారియర్ లగా రఖా హై ఉస్కో హటా దేంగే. నరేంద్ర మోడీ అంటారు ఈ దేశంలో ఉన్నటువంటి ఆ 50% రిజర్వేషన్ కూడా తీసేయాలని అనుకుంటున్నారు. క్యూకి వో కాంగ్రెస్ పార్టీ కర్నే జారీ హై. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ఆ యొక్క రిజర్వేషన్లు పెంచే ఆలోచనలో. నరేంద్ర మోదీనే ఆజ్ తక్ అప్నే కిసీ భాషణ మే యే నహీ బోలా కి మే రిజర్వేషన్ కా జో 50% కా బారియర్ హై ఉసే హటా దూంగా. ఇంతవరకు నరేంద్ర మోడీ గారు తన ప్రసంగాలలో ఎక్కడ కూడా చెప్పలేదు మేము 50% ఉన్న రిజర్వేషన్ని పైకి పొడిగిస్తామని ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఉల్టా నరేంద్ర మోదీ ఆర్ ఉన్కే విచార్ధార వాలే లోగ్ కాన్స్టిట్యూషన్ కో ఖతమ్ కర్నా చాతే హై, ఆదివాసియో కో వన్వాసి కహతే హై, ప్రైవేటైజేషన్ కర్తే హై. అంతే కాకుండా నరేంద్ర మోడీ గారు వారి యొక్క వ్యక్తులు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కూలగొట్టాలని ప్రయత్నమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థను సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. హమ్ సబ్ కో మిల్కర్ సంవిధాన్ కి రక్ష కర్నీ హై, రిజర్వేషన్ బడానా హై, ఔర్ యే జో అమీరో కి సర్కార్ చలా రహే హై, 22 లోగో కి సర్కార్ చలా రహే హై, ఇన్కో హటానా హై, ఔర్ గరీబో కి సర్కార్ లానీ హై, కిసానో కి, మజ్దూరో కి, పిచ్చడో కి, దళితో, ఆదివాసియో కి సర్కార్ లానీ హై. మనందరం కలిసి ఈ దేశ భద్రత కోసం ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడాలి, ప్రజలను కాపాడాలి, దళితులను కాపాడాలి, ఆదివాసీలను కాపాడాలి, నిరుద్యోగులను కాపాడాలి, ఈ దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. భాయి ఔర్ బెహనో మే కన్యాకుమారి సే కశ్మీర్ 4000 కిలోమీటర్ చలా. నేను భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా 4000 కిలోమీటర్లు నడిచాను. తెలంగాణ సే నిక్లా. తెలంగాణలో కూడా పాదయాత్ర కొనసాగింది. కరోడో లోగ్ యాత్ర మే షామిల్ హువే. కోట్లాది ప్రజలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఔర్ జో బీజేపీ నఫరత్ ఫైలాతీ హై ఉస్కే ఖిలాఫ్ హమ్ లడే ఔర్ ఉన్కో హమ్నే తెలంగాణ మే హరాయా. ఈ బీజేపీ ప్రజలు ఏదైతే విద్వేషాలను, కోపాలను ఈ రాష్ట్రంలో రెచ్చగొడుతున్నారో వాటిని మేము ప్రేమగా మార్చి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించాము. నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ హమ్ సబ్నే ఖోలీ. మేము విద్వేషపు వీధుల్లో ప్రేమ పూరిత దుకాణాలు తెరిచాము. వోహి హమ్ ఢిల్లీ మే కర్నే జారే హై. అదే విషయాన్ని మేము ఢిల్లీలో కూడా చేయబోతున్నాము. యే జహాన్ భీ జాతే హై నఫరత్ ఫైలాతే హై, ఏక్ భాయి కో దూసరే భాయి సే లడాతే హై, హమ్ మొహబ్బత్ ఫైలాతే హై, హమ్ ఇజ్జత్ దిల్వాతే హై, ఔర్ హమ్ గరీబో కి సర్కార్ చలాతే హై. వీళ్ళు దేశ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడతారు, అన్న తమ్ముళ్ళ మధ్య కోపాలు సృష్టించారు. మేము ఆ విద్వేషాన్ని రూపుమాపి ప్రేమను ఈ దేశంలో సుస్థిరంగా చేయబోతున్నాము. యహాన్ పే హమారీ ఏక్ మహిళా క్యాండిడేట్ హై. ఇక్కడ మన మహిళా అభ్యర్థి ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. సుగనా జీ కో భారీ బహుమత్ సే ఆప్ జితాయే. సుగనక్కను అత్యధిక మెజారిటీతో మీరు గెలిపించండి. ఇన్కో లోక్సభ భేజియే. వీరిని లోక్సభకు పంపించండి. ఈ తెలంగాణకి ఔర్ తెలంగాణకి గరీబ్ జనతాకి ఏ సేవా కర్ పాయే. ఈమె తెలంగాణ యొక్క బీద ఆదివాసి ప్రజల పట్ల, దళితుల పట్ల ఈమె కొట్లాడే గొంతుగా పార్లమెంట్ కు పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆప్ సబ్ కా బహుత్ బహుత్ ధన్యవాద్. జై హింద్, జై తెలంగాణ. మీ అందరికి ఎంతో ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ.